అంటే ప్రకటన గ్రంథం ఏంటంటే జరిగిపోయింది, జరుగుతున్నది, జరగవలసింది. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగవలసింది. ఇద్దరు సాక్షులు జరిగిపోయిన సంగతిని మనం ఆలోచన చేసాం. ఇప్పుడు జరగబోయే సంగతి యాహాన గారికి, పద్మాస దీపంలో యాహాన గారికి జరగబోయే సంగతిని చూపిస్తున్నాను అన్నాడు. చదవమ్మా. వెంటనే నేను ఆత్మవశుడినైతిని, అదిగో పరలోకంలో ఒక సింహాసనం వేయబడింది. సింహాసనం నందు ఒకడు ఆసీనుడు అయ్యాడు. ఆసీనుడు అయినవాడు సూర్యకాంత పద్మరాగను పోలిన వాడు. చూడటానికి అంత అలా ఉన్నాడు. మరకత్తమ్మ వలె ఇంద్రధనుసును, ఇంద్రధనుసు అనే సింహాసనాన్ని ఆవరించండి. ఇదంతా వర్ణన అంది. మీరు ముందుగానే ముందు పాఠంలో మీకు చెప్పాను ఇదంతా వర్ణన అనేసి. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఈ సింహాసనములందు 24 పెద్దలు ఉన్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వాళ్ళు తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని ఉన్నారు. ఈ సింహాసనంలో నుండి వెలుపలను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపాలు ప్రజ్వలించుతున్నాయి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన ఆ సింహాసనం మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనుకను కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. ఇక్కడ 4 జీవుల దగ్గరికి వచ్చామండి మనం. ఈ 4 జీవుల్ని ఎంటర్ చేయడానికి ఇంట్రడక్షన్ ఎంత నుంచి చెప్పుకొచ్చాడు చూడండి. పరలోకం తెరవబడింది. అక్కడ ఇదిగో జరగబోయే విషయం నీకు చూపిస్తానన్నాడు. ప్రపంచానికి జరగబోయే విషయం చూపిస్తానన్నాడు. ఏంటా జరగబోయే విషయం అని చూసేటప్పటికి అక్కడ కనపడుతున్న దృశ్యం సింహాసనం. సింహాసనం మీద ఆసీనుడు ఆయన వాడు తేజోమయుడిగా కాంతివంతంగా ఉన్నాడు. ఆయన రూపురేఖలు వర్ణించడం జరిగింది. ఆ సింహాసనం చుట్టూ మరి ఎలాంటి పరిస్థితులతో చూశాడు అయితే 4 జీవులు చుట్టూ అల్లుకుని ఉన్నాయంటే. ఈ 4 జీవుల గురించి ఆలోచిద్దాం. మొదటి జీవి సింహం వంటి జీవి. మొదటి జీవి సింహం, మృగరాజు. మొదటి జీవి మృగరాజు. అది సింహం అంటే పవర్ఫుల్ కలిగింది అనే అర్థం. సింహం వంటి జీవి ఉంది. రెండవ జీవి దూడ వంటి జీవి. దూడ అంటే సర్వసాధారణంగా పవర్ తక్కువైంది అని అర్థం. దూడను మనం బానిసగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దూడ దాన్ని కట్టి బరువులు లాగించటం, దుక్కు దున్నించటం కొరకు, ఈ దూడల చేత ఎక్కువ వెట్టి చేకరీ చేయించటం కొరకు, అంటే పనులు ఎక్కువగా చేయించటం కొరకు ఉపయోగిస్తాం అన్నమాట. ఇది దూడ. పవర్ తక్కువైంది, బలమైంది. మూడవ జీవి మనిషిని ముఖం వంటి ముఖం. మనిషిని యొక్క ముఖం. మనిషిని ముఖం ఎలాంటిది? ఇది క్రిమినల్ మైండ్. ఇది మనిషి ముఖం అంటే చాలా క్రిమినల్ అన్నమాట. సాధువా క్రూరమా చెప్పలేమండి. ఇప్పుడు జంతువులో సింహం ఉందండి, అది క్రూరమైన జంతువు. ఎలుగుబంటి క్రూరమైన జంతువు, పులి క్రూరమైన జంతువు, మేక సాధువైనది అని చెప్పచ్చు. ఏమంటే దూడ సాధువైంది. సాధువైందా? ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తండి, మంచోడా చెడ్డోడా చెప్తామా మనం? చెప్పలేమండి. పైకి జాలిగా ఉంటాడు, లోనన్ని కుట్రలో కుతంత్రాలు చేస్తుంటాడు. కనుక క్రిమినల్ మైండ్ అనమాట. ఇవిడిది అంత క్రిమినల్. మనిషి ముఖం చూసి చూపించేటప్పటికి ఇది క్రిమినల్ అని ఉపయోగించండి. ఓకే. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు. ఈ పక్షి చాలా ప్రమాదమైంది.
పైన ఎగురుతున్న పక్షి చాలా ప్రమాదమైంది. ఏంటంటే పక్షి వచ్చిందంటే పీనికి తేలిందని అర్థం. పీనికంటే శవం, శవాలను పడుచుకు తినేది ఇది. అంటే ఇది వచ్చిందంటే శవాలు తేలాలి అని. ఈ నాలుగు జీవులు ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపడను అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెబుతూ ఉన్నాయి. ఈ నాలుగు జీవులు, ఈ నాలుగు జీవులు ఎలాగా, ఈ నాలుగు జీవుల గురించి ఇంట్రడక్షన్ వచ్చింది ఇప్పుడు మనకి. అయితే ఈ నాలుగు జీవులు ఒక్కొక్క జీవి ఒక్కొక్క వ్యక్తిని పిలుస్తున్నాయి. తర్వాత అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే ఒక్కొక్క జీవి ఒక్కొక్క వ్యక్తిని పిలుస్తున్నాయి. ఆ పిలుపులోనికి వెళ్దాం. ఇప్పుడు ఈరోజు ప్రపంచానికి ఈ నాలుగు జీవులు పిలవగా వచ్చిన వారే ప్రపంచాన్ని ఈరోజు అతలాకృతం చేస్తున్నారు. వాళ్ళెవరో అనేది ఆరాధ్యంకి వద్దాం. ఆరాధ్యం మొదటి వచ్చిన ఆ గొర్రె పిల్ల ఆ ఏడు ముద్రలు మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవుల్లో ఒక జీవి మొదటి జీవి. ఏ జీవి అది? ఇందాక మనం చదవం, సింహం వంటి జీవి. ఆ నాలుగు జీవుల్లో మొదటి జీవి సింహం వంటిది. సింహం వంటి జీవి పిలిచింది రమ్ము అని ఒక పిలుపు వచ్చినప్పటికీ అది సింహ గర్జనలా ఉరుము వంటి ధ్వని. సింహం వంటి జంతువు చెప్పగా ఒక పిలుపు పిలిచింది రమ్ము అంటే ఎవరు వస్తున్నారు చూడండి. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం. రమ్ము అని పిలుపు వచ్చిన వెంటనే శబ్దం వినపడిన వెంటనే ఒక తెల్లని గుర్రం కనబడింది. అది తెల్లని, దాని కలర్ చెప్తున్నాడు చూడండి. ఏమండి తెల్లని? తెలుపు సర్వసాధారణంగా దేనికి ఉపయోగిస్తాం మనం? ఏమండి శాంతికి ఉపయోగిస్తాం, పవిత్రతకు గుర్తుగా, పరిశుద్ధతకు గుర్తుగా తెలుపు అనేది ఉపయోగిస్తుంటాం. ఏమంటే చాలా లాజిక్గా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన వాళ్ళు ఏంటంటే తెలుపు వేసుకుంటే పవిత్రమైన వారు, ఏమంటే నలుపు వేసుకుంటే సాతాన వాళ్ళని అన్నట్టుగా. ఇందులో బైబిల్లో కూడా ఉందండి, నలుపు చీకటి అది అంధకార సంబంధి అన్నాడు వాడిని. అలాగే తెలుపు తెల్లని గుర్రాలకి యేసును వెంబడించిన వారందరూ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. తెలుపు అనేటప్పటికి తెలుపు అనేది బైబిల్లో ఒక చోట వాడబడిందని దాని మీదే మనం బేస్ అయిపోతే చాలా పొరపాటు పడతారు. ఈరోజు మన క్రైస్తవులు చాలామంది ఈ కలర్ విషయంలో కూడా చాలా పొరపాటు పడుతున్నారు. క్రైస్తవులు అయిపోతే తెల్లని బట్టలు వేసుకోవాలంటారు. కలర్ వేసుకోకూడదా? పాస్టర్ గారు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఒక తెల్లని గౌను, ఏమండి దానికి నల్లని తాడు మొలక్కడతాడు, పైన నల్లటి పెద్ద సిలువ వేస్తాడు. అబ్బా ఎపీరియన్స్ బాగుంది. కలరీ కానీ బ్లాక్ కానీ ఇలాంటివి వేసుకుంటే పాస్టర్ గారు అలాంటి వేసుకోరు కదండి, లేదా బోధించేవారు అలాంటి వేసుకోరు కదా. అంటే బోధించేవాడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని ఏమైనా రూల్ ఉందా బైబిల్లో? ఏం రూల్ లేదండి. చాలామంది ఇలా పెట్టేశారండి. తెలుపు అనేటప్పటికి పవిత్రత గుర్తు అనేసి అనుకుంటున్నాం మనం, కానీ ఇక్కడ ఈ తెలుపుని జాగ్రత్తగా ఆలోచించండి. తెల్లని గుర్రం కనబడ్డది. తెల్లని గుర్రం అంటే పవిత్రతకు గుర్తు అనమాట. దాని మీద ఒకడు వెళ్ళు పట్టుకుని కూర్చున్నాడు. అతని కిరీటం ఇవ్వబడింది. అతడు జయించుటకు బయలువెళ్ళను. పుట్టినోట్లు చూడండి, జయశాలిగా అని ఉంది. జయించుటకు బయలువెళ్ళను అంటే ఇతను జయశాల జయశాలిగా అన్న
అని మనం బాగా ఆలోచిస్తే ఒరిజినల్ గా ఇక్కడ చూస్తే ఇతను ఒరిజినల్ జైశాలి కాదు, ఒరిజినల్ గా జైశాలి కాదు, ఇతను జైశాలిగా వేషం వేసుకున్నవాడు, జైశాలిగా వేషం వేసుకున్నాడు. తెలుపు అన్నప్పుడు తెల్లనిది అని అంటే తెల్లనిది తెలుపు అంతా దేవుడు, నలుపు అంతా దెయ్యం అనుకుంటున్నారు మన వాళ్ళు. దెయ్యం కూడా తెలుపుగా ఉంటుంది, తెయ్యం కూడా తెల్లని బట్టలు వేసుకుంటుంది, దెయ్యం కూడా ప్రకాశిస్తుంది అనే సంగతి ఇంతవరకు ప్రపంచంలో ఎవరికి తెలియలేదండి. దెయ్యం అంటే ఏదో సినిమాలో నూతన ప్రసాద్ వేషం వేసుకున్నట్టుగా నల్లని బట్టలు వేసుకుని ఏమండి కొమ్ములు పెట్టుకుని ఎలా ఉంటాడు అని అనుకుంటున్నారు చాలామంది. దెయ్యం అంటే దెయ్యం ఎలా ఉంటుందో తెలుసా? దెయ్యం వెలుగు దూత వేషం వేస్తుందండి. దెయ్యము వెలుగు దూత వేషం వేస్తుందండి. ఒకసారి కొరింథీయులకు రాసిన 2:11 ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై దొంగ అపోస్తులు మోసగాండ్రకు పనివారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము అంటే సాతాను వేషం వేసుకుంటుందా? సాతాను వేషం వేసుకుంటుంది. ఏది దేవుడు అనబడినో ఏది పూజింపడి దానంతటిని ఎదిరించు తానే దేవునిగా కనుపరుచుకుంటుంది. ఏమండి తెస్సలోనికెళ్ళకి రాసిన 2:4 ప్రకారంగా సాతాను దేవుడి వేషం వేసుకునే పరిస్థితి వచ్చింది, దేవునిగా కనుపరుచుకుంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, సాతాను తెల్లగా దర్శనంలోకి రాదంటారా? ఏమండి నేను కళ్ళు మూసుకున్నానండి, దేవుని తలుచుకుని పడుకున్నానండి, యేసుప్రభు వచ్చేసారండి, ఎలా కనిపించారు అమ్మ, తెల్లని బట్టలు వేసుకుని ఆయన మెరిసిపోతున్నాడు అండి. మరి సాతాను మెరిసిపోదా? సాతాను వెలుగు దూత వేషం వేసుకుని వచ్చేస్తుంది, దేవుడు వేషం వేసుకుని వచ్చేస్తుంది. అందుకనే దేవుడిని తెలుసుకోవాలి అంటే దర్శనంలో కనిపెట్టకూడదు, వాక్యం చదవాలి. దేవుని యొక్క వాక్యం చదివితేనే దేవుని గురించి అర్థమవుతుంది తప్ప వాక్యం చదవకపోతే అర్థం కాదండి. దేవుని వాక్యం చదవకపోతే అర్థం కాదు. కనుక ఇక్కడ తెల్లని గుర్రం ఎక్కాడు, తెల్లని గుర్రం ఎక్కాడు అంటే నిజంగా ఇది క్రైస్తవుడు. జయించుటకు బయలు వెళ్తున్నాడు అంటే కింద పుట్టినట్లు జయశాలిగా, జయశాలిగా అన్నాడే కానీ జయశాలి అనలేదు. ఏమండి జయశాలిగా అన్నాడు అంటే ప్రకటన గ్రంథం 2:2 ఉన్న జయశాలి ఒరిజినల్ జయశాలి కాదు. ప్రకటన గ్రంథం 19:5 ఉన్న జయశాలే ఒరిజినల్ జయశాలి. అర్థం ఉందా? ప్రకటన గ్రంథం 19:5 ఉన్న జయశాలి వేషం ఇక్కడ డూప్లికేట్ జయశాలి వేసుకున్నాడు. రమ్ము అని సింహం వంటి స్వరం చెప్పగా తెల్లని గుర్రం మీద ఎక్కినాడు. ఈ డూప్లికేట్ గడ్ అని మనం ఎలా చెప్పవచ్చు అంటే విడి గుర్రం ఎక్కాడు. ఏమండి గుర్రం ఎక్కాడు కానీ గుర్రం మీద ఏముంది? వెళ్ళి పట్టుకున్నాడు, అంబుల పొదులు బాణాలు లేవు అంట నకిలీ. సినిమా యాక్టర్ కత్తి తెస్తాడు, కత్తి ఇచ్చుకుని కొడతాడు కా గట్టిగా, కానీ అది డూప్లికేట్ కత్తి తెగదు, అది ఒరిజినల్ కత్తి కొట్టాడు అనుకోండి అలాగా మరి పార్ట్లు విడిపోతాయి కదండి. మెరుపు మాత్రం ఒరిజినల్ కత్తి మెరుపు చూపిస్తాడు కానీ పదును మాత్రం ఉండదు, డూప్లికేట్ కత్తి అది, డూప్లికేట్ పిస్టల్, అందులో గుళ్ళు ఉండవు, బుల్లెట్స్ ఉండవు, పేలుస్తాడు డమ్మీ బుల్లెట్స్. అది వెళ్ళినట్టు వెళ్తుంది, అక్కడ పడగానే రక్తం వచ్చినట్టు వస్తుంది కానీ వాడి బాడీలో దిగవు. కనుపరుస్తున్నాడు అంతే, కనుపరుస్తున్నాడు. కానీ వీడు తెల్లని గుర్రం ఎక్కితే జయశాలిగా వెళ్ళాడు కానీ వీడు నకిలీ. ప్రపంచానికి ఈరోజు ప్రపంచానికి ఈ నకిలీ ప్రపంచాన్ని అతలాకృతం చేయటంలో ప్రప్రథమ స్థానానికి వచ్చేసింది. అర్థమైందండి? ఈ నకిలీది, ఈ డూప్లికేట్ది ప్రపంచాన్ని ఈరోజు నకిలీ అతలాకృతం చేసేస్తుందండి. మందులు సార్ ఈ మనం ఏదైనా వస్తువులు కొనాలనుకోండి, వెళ్ళండి
ఎందుకంటే మోటార్ బైక్ ఇది కానీ కార్లు కానీ స్పేర్ పార్ట్లు కొనాలనుకోండి వెళ్ళండి. వాడు అడుగుతాడు ఏమండి ఒరిజినల్ ఇమ్మంటారా అంటాడు. అంటే అదేంటండి అని మనం అడిగాం అనుకోండి, ఇందులో ఒరిజినల్ ఉందండి డూప్లికేట్ ఉందండి. డూప్లికేట్ 100 రూపాయలు, ఒరిజినల్ 500 రూపాయలు. ఏది కావాలి? రెండు చూడటానికి రెండు ప్యాకింగ్ ఒకేలాగా ఉంటుంది, ఆకారం ఒకేలాగా ఉంటుంది. అది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది, కానీ అది వేసిన 2 రోజులకు పోతుంది, ఇది చాలా కాలం ఉంటుంది. రెండు చూడటానికి ఒకేలా ఉంటాయండి, ఒకేలా ఉంటాయి. అది మొదలుకొనండి అన్నీ. ఈరోజు అన్నీ ఒరిజినల్ డూప్లికేట్లు, ఒరిజినల్ డూప్లికేట్. ఈ నల్ల మార్కెట్, ఈ నకిలీ మార్కెట్ ఈరోజు చూడండి ఎలా ఉందో. ప్రపంచంలో ఎక్కువ నకిలీ వ్యవస్థ ఉందండి. కరెన్సీ నోట్లు ఈరోజు మారిద్దారంటే 500 నోటు ఇలాగ ఇచ్చేసి ఉన్నకొని వెంటించుకుని 500 నోటు చూసుకుని జేబులెట్టుకోరు, దాన్ని చెక్ చేస్తున్నారు. 1000 రూపీస్ నోటు కానీ 500 రూపీస్ నోటు కానీ మనం ఇస్తే ఏం చేస్తున్నారు? అది మళ్ళీ అందులో పెట్టి చెక్ చేస్తున్నారు. ఈరోజు దేశాన్ని మన అమెరికా అంత పతనం అయిపోవటం కారణం ఏంటో తెలుసా అండి? అక్కడ అనేకమైన డూప్లికేట్ డాలర్స్ తయారైపోయింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ డాలర్స్ తయారు చేయడంలో మరి ఎక్కువ మంది పూనుకున్నారట. తన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేసింది ఈ నకిలీది. చూడటానికి సేమ్ నోట్ సేమ్ బొమ్మ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ అది డూప్లికేట్. గవర్నమెంట్ నుంచి వచ్చింది కాదు ఆ నోటు, గవర్నమెంట్ నుంచి వచ్చింది కాదు. ఈరోజు ప్రపంచాన్ని నకిలీ వ్యవస్థ ఎంత దారుణంగా కృంగదీస్తుందంటే చాలా దారుణంగా. చిన్న పిన్ను మొదలుకొని కరెన్సీ నోటు వరకు ప్రతీది చూడటానికి ఒకే ఎఫిరియన్స్ కనపడుతుంది, కానీ నకిలీగానే ఉండిపోతుంది. అది నకిలీ వ్యవస్థ. అది ఎక్కడెక్కడికో ఈ లోక సంబంధమైన వస్తువులు నకిలీ అయిపోయినాయి. బ్రైట్ అది అంత నకిలీ అయిపోయినా పర్వాలేదని మనం పట్టించుకోకపోయినా ఏం చేస్తాం? వదిలేస్తాం. కానీ చివరికి దేవుని బోధ కూడా నకిలీది వచ్చేసిందండి. అర్థమైందా మీకు? నకిలీ ప్రపంచంలో అన్నీ నకిలీ దింపింది. చివరికి వచ్చేటప్పటికి దేవుని బోధ కూడా నకిలీ బోధ దింపేసింది. ఈ నకిలీకి అధిపతే ఈ తెల్లం గుర్రం మీద ఎక్కి వచ్చిన వాడు. ఈరోజు ఈ నకిలీకి అధిపతి తెల్లని గుర్రం మీద ఎక్కి వచ్చిన వాడు, అది మొదటి జీవి పిలవగా వచ్చిన వాడు. గలాతీయులకు రాసిన పత్రిక 1:6-7 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమైపోతుంది. భిన్నమైన సువార్త అదే అబద్ధ బోధ, అదే నకిలీ బోధ. ఒరిజినల్ సువార్త ఉంది, భిన్నమైంది, డూప్లికేట్ వచ్చేసింది. ఒరిజినల్ది ఉంది, డూప్లికేట్ది వచ్చింది. ఏమండి ఈరోజు 1వ శతాబ్దం తర్వాత అండి, 1వ శతాబ్దం తర్వాత బైబిల్ రాయబడిపోయిన తర్వాత, ఆ 1వ శతాబ్ద సంఘం అంతమైపోయిన తర్వాత సుమారుగా 6వ శతాబ్దం నుంచి డూప్లికేట్ ప్రారంభమైందండి బోధ. ఎప్పటికండి ఈ డూప్లికేట్ ప్రభావం ఎంత ఉందంటే, ఇప్పుడు మనం ఇదిగో 21వ శతాబ్దంలో 20-21వ శతాబ్దంలో జయశాలి గారి ద్వారా ఒరిజినల్ది మనం తీసుకుంటున్నాం. ఒరిజినల్ది చెప్తుంటే వింతగా ఉంటుంది. ఎందుకు వింతగా ఉంటుంది? నకిలీ తెలిపోయిందండి. ముందంతా నకిలీ తెలిపోయింది, నకిలీ బోధ తెలిపోయింది, భిన్నమైన బోధ తెలిపోయింది. ఈ భిన్నమైన బోధలో దేవుడు ఎవరో తెలియదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు. దేవుడు కనపడతాడా కనపడ్డా ఇప్పటికే డౌటేనండి. దేవుడు ఈ ఆకారాలు ఉన్నానని ఒకడు అంటాడు, ఆ ఆకారాలు ఉన్నాను ఒకడు అంటాడు, ఒక్కల ఇద్దరు ముగ్గురా, ఇది డౌటే కదండి. ప్రార్థన ఎలా చేయాలి అది డౌటే కదండి. ఎలా వచ్చిందో చూసారండి. సంఘం ఏది? సంఘంలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? గుడికి వచ్చి కూర్చుని వెళ్ళిపోవాలా?
నకిలీ బోధ వచ్చేసిందండి. గుడికొచ్చి కూర్చుని వెళ్ళకూడదని బైబిల్ చెప్తే, దేవుని మాటలు ప్రపంచానికి అందించాలని చెప్తే ఈ బోధ ఆగిపోయింది. నకిలీ బోధ గుడికొచ్చి అయ్యగారి చేత ఆశీర్వాదం తీసుకుంటూ వెళ్ళిపోవచ్చని ఆ బోధ నకిలీ బోధ ప్రబలమైపోయింది. ఈ స్వస్థతలు, ఈ భక్తులు, ఈ ప్రార్థనలు, ఈ లోక సంబంధమైన జీవితాలు, ఈ లోకంలో చూసుకుంటే క్రైస్తవుల్లో భిన్నమైన బోధ, నకిలీ బోధ ఎంత ప్రభావంగా ఉందంటే ఒరిజినల్ ననిసేసిందండి. భిన్నమైంది, ప్రబలిపోయింది. ఇదిగోండి, జయశాలి గారు వచ్చిన తర్వాత కదండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించిన తర్వాత ఇలా సెమినార్ల ద్వారా కదండి ఒరిజినల్ బోధ వస్తుంది. అంతవరకు అసలు ఒరిజినల్ ఏంటి, అసలు ఏంటి అనేది తెలియలేదండి. దీన్ని చెబుతుండే ఈరోజు వింతగా చూస్తున్నారు. ఏమంటే అన్నింటికి మీరు ఎలాంటి వంకలు పెడతారండి, అన్నీ ఇలాగే చేస్తుంటారండి, అందరినీ విమర్శించేస్తుంటారండి. ఆయన జయశాలి గారు ఉన్నారు కూడా అందరినీ తిడతంటాడు అండి, అందరిని విమర్శిందండి. తిట్టడం మరి అంత డూప్లికేటే కదండి, అంత డూప్లికేటు. ఈరోజు బోధకులకి మనం అంటే ఎందుకు పట్టలేదు? ప్రతి బోధకుడు జయశాలి గారు మీటింగ్ కానీ సెమినార్లు కానీ అయినప్పుడు వెళ్ళకండి 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 అని వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారంటే డూప్లికేట్ వెళ్తాయి, డూప్లికేట్ బయటపడిపోతుంది. ఏ పట్టణంలో మనం మీటింగ్ పెడితే అలా డూప్లికేట్ తరం బయటపడుతుంటే ఒరిజినల్ బయటకు వస్తుంటే సహించలేకపోతున్నారండి, ఈర్ష్యతో ఉండిపోయారు. భిన్నమైన సువార్త మొదటి శతాబ్దంలో వచ్చింది, అది ప్రబలి 6వ శతాబ్దం నుంచి ఒరిజినల్ది దాచిపెట్టేసింది. అసలు భిన్నమైందే వెళ్ళిపోయిందండి. మళ్ళా ఇదిగో 20-21వ శతాబ్దం వరకు ఒరిజినల్ జోన్కి ఎవరు వెళ్ళలేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:18 నుంచి చదువుదాం చూడండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చారని వింటుంది కదా. ఇప్పుడును అనేకులు క్రీస్తు విరోధులు బయలువేరిపోయారు. నకిలీ గళ్ళు వాళ్ళు కూడా తెల్ల బట్టలు వేసుకుంటున్నారు. వాళ్ళు కూడా పైకి క్రైస్తవుడిగా, జయశాలిగా, క్రీస్తుని వెంబడించేవారుగా కనపడుతున్నారు. కానీ వాళ్ళ డూప్లికేట్ అని ఎలా చెప్పగలమంటే, ఏమంటే మనం బైబిల్ దగ్గరికి తీసుకురావాలి కదండి. ఏమంటే మనకు వెళ్తుంటే ఏదైనా రోడ్డు మీద మెరిసేది కనపడింది అనుకోండి, టక్కని తీసుకుంటా, బంగారమా 1 గ్రామ్ గోల్డా ఇది. ఈరోజు చూడండి, ఎక్కువ జ్యువెలర్స్ షాపుల్లో ఎక్కువ ఈరోజు ఎక్కువ శాతం కొనుక్కున్న 1 గ్రామ్ గోల్డ్ అంటే రోల్ గోల్డ్, అది గోల్డ్ లాగానే కనపడుతుంది. అది గోల్డ్లో ఎలాగ ఉందో అలాగే కనపడుతుంది, దగదగ మెరిసిపోతుంది. అమ్మా ఈ ఒక ఆవిడ ఎట్టుకుందండి, ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతుంది ఇది బంగారమా డూప్లికేట్ రోల్డ్ గోల్డా చెప్పలేకపోతున్నాం. అందరి మెళ్ళలోనూ ఇలాంటివి ఉంటున్నాయి, అందరి చేతులకి అలాంటివి ఉంటున్నాయి. దొంగడు కూడా కనిపించి పడుతున్నాడంట. దొంగతనం చెయ్యాలా చేయకూడదా? ఏంటి, తీరా దొంగతనం చేసాడు, దొంగతనం చేసేటికి 1 గ్రామ్ గోల్డ్ అయిపోయింది అండ్ రోల్ గోల్డ్ అయిపోయింది. ఆడి కష్టం అర్థమైపోద్దని ఆడు కనిపించి పడి దొంగతనం చెయ్యాలో చేయకూడదని కనిపించి పడుతున్నారండి వీళ్ళు. ఎందుకంటే అంత ఒరిజినల్ దానిలా ఉందండి, ఒరిజినల్ బంగారంలాగా ఉంది. ఆ బంగారం అనుకుని మనం భ్రమపడిపోయి మనం వెళ్ళి ఇది బంగారం అనుకుంటే కుదరదు, దాన్ని టెస్టింగ్లోకి తీసుకురావాలి, గీటిరాయి దగ్గరికి తీసుకురావాలి. గీటిరాయి పెట్టి గీటిరాయికి ఆడు రఫ్ చేసినప్పుడు వాడు చెప్పేస్తాడు, ఇది రోల్డ్ గోల్డ్, ఇది గోల్డ్, ఇది మంచి బంగారం, ఇది ఇన్ని క్యారెక్టర్లు కలిగింది అని. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో తెలియాలి అంటే గీటిరాయి దగ్గరికి రావాలి. ఈరోజు ప్రపంచానికి ఈ బోధలకు, జరుగుతున్న ఈ భయంకరమైన నకిలీ బోధకు గీటిరాయి ఏదో తెలుసండి, బైబిల్. బైబిల్ అనే గీటిరాయి దగ్గరికి తీసుకురావాలి. అది ఎంతవరకు ఒరిజినల్ అనేది ఆ గీటిరాయి ముందు తేలిపోతుంది. కనుక అనేకులు క్రీస్తు విరోధులు బయలువేరిపోయిన లోకానికి వాళ్ళు భిన్నమైన బోధలు చేసేస్తున్నారు. కనపట్టడానికి క్రైస్తవుడిగా ఉంటున్నాడు, కనపట్టడానికి భక్తుడు వేస వేశాడు, కనపట్టడానికి బైబిలే పట్టుకున్నాడు, దేవుని పిల్లలకే బోధిస్తున్నాడు. కానీ ఆడి బోధించే బోధ అంతా బైబిల్కి భిన్నమైన బోధ. కనపడని దేవుణ్ణి కనపడ్డాడని చెప్తాడు, అది ఎంత విరుద్ధం చెప్పండి. ఆయన బైబిలే పట్టుకున్నాడు కదండి, ఆయన పాస్టర్ గారే కదండి, ఆయన దైవజనుడే కదండి అని చాలామంది అనుకుంటున్నారండి. బైబిల్ పట్టుకున్నాడు, బైబిల్లో ఒక మాట ఉంది, దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూడలేదన్న. మీరు మొదటి సంవత్సరంలోనే నేర్చుకున్నారు ఆ పాఠం, ఏమంటే ఇప్పుడు 8వ సంవత్సరం వచ్చింది, అంటే 7 సంవత్సరాల క్రితమే నేర్చుకున్నారు ఆ పాఠం. ఏమండి, ఏ మనిషి దేవుణ్ణి చూడలేదు, చూడనేరడు, ఏ కాలంలోనూ చూడలేదు అని అంది.
ఈయన బైబిల్ పట్టుకున్నాడు, భక్తుడి వేషం వేశాడు, రాత్రి దేవుడు నాకు కనపడన్నాడు అంటాడు. అంటే బైబిల్ పట్టుకుని బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్న అతను ఒక్కటి చిన్నది చూడ చిన్నది మార్చాడు, కనపడని దేవుడిని కనపడ్డాడని. అంటే బైబిల్ని ఎలా తప్పు చేశాడు చూసారా? ఏ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేదని బైబిల్లో ఉంది. కానీ ఒక పెద్ద అయ్య గారు వచ్చి ఏమంటున్నాడు, దినకరన్ అంటే అతను ఏమంటున్నాడు, నేను రోజు పరలోకం వెళ్ళొస్తున్నాను అంటున్నాడు. చూసారా ఎంత ఎంత అతను ఎవడైనా సాతాన బోధకుడు అంటారండి అతన్ని? అలాంటి వాళ్ళని సాతాన బోధకుడు అంటారా? దేవుని బోధకుడే. అనీలు వచ్చాడు, ఆయన దేవుడు అల్లరికి కర్త కాదు అనే సంగతి ఎలా మార్చాడండి? మనం డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేయాలన్నట్టుగా మార్చాడు. ఆయన దేవుని పాట పాడుతున్నాడు కానీ గొంతుతున్నాడు. స్టేజ్ అంతా బ్రేక్ డ్యాన్స్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్గా చేస్తున్నాడు. దేవుని పాటలే వినపడి, దేవుని పాటలే, దేవుని కొరకు ఆనందించిపోదాం, మైమర్చిపోండి అంటున్నారు. కానీ అది దేవుడు అల్లరికి కర్త కాదనే సంగతిని ఎలా భిన్నంగా చేశాడు చూడండి. ఇలాగండి, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వేలు. ఈరోజు 3,000 శాఖలుగా, శాఖోప శాఖలుగా క్రైస్తవం మారిపోయిందంటే భిన్న నకిలీ బోధ ఎంత ప్రభావం చేసిందో ఆలోచించండి. దీని అంతటికి అధిపతి తెల్లని గుర్రం మీద ఎక్కి వచ్చినవాడే. దీనంతటికి అధిపతి అడు తెల్లని గుర్రం ఎక్కినవాడు. తెల్లని గుర్రం ఎక్కి ఈరోజు ప్రపంచాన్ని అంతా నకిలీ బోధతో నింపేశాడండి. వాడిని చెదగొట్టాలి, వాడిని చెదగొట్టాలి, వాడిని నకిలీ వ్యవస్థనంతా బయట పెట్టాలి. అది బయట పెట్టాలంటే ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కే సాధ్యం. ఇంకా మరి ఎవరు చేయలేరు పని, అది మనం మాత్రమే చేయాలి. అందుకేనండి వీర సైనికులుగా తీర్చిదిద్దే ఈ సెమినార్ క్లాసులు అంటే నిజంగా ఎంత ఉపయోగపడుతున్నాయండి. ఎంతమంది తయారవుతున్నారు ఇందులో భయంకరమైన నకిలీ వ్యవస్థను పారద్రోలటానికి, ఒరిజినల్గా తయారు చేయడానికి నిజంగా ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడవలసి వస్తుందో మీకు తెలుసు. ఓకే, కనుక ఇక రెండో జీవి దగ్గరకు వచ్చేద్దాం చూడండి. మూడో వచనం ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి. రెండవ జీవి ఏది? రెండవ జీవి దీనికి యాడ్ చేసుకోండి, పరీక్ష లేదని నిర్లక్ష్యంగా వెనకండి, మళ్ళీ ఎప్పుడు రాయవలసి వస్తుంది మీరు. ఈవేళ ఎగ్జామ్ లేదు కదా వాళ్ళ, ఈరోజు చాలామంది పిల్లలు కూడా కొంతమంది వెళ్ళిపోరు కదా, ఎగ్జామ్ లేదని అనౌన్స్ చేసిన వెంటనే వెళ్ళిపోరండి. అంటే పరీక్ష కొరకు ముక్కుబడి ఏదో లోక సంబంధమైన డిగ్రీలు కొరకు కాదు కదా, ఇది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, నేర్చుకుని చెప్పాలి. ఈరోజు వ్యవస్థను వ్యవస్థ పాడైపోతుంది, చెప్పాలి, మనమే చెప్పాలి. ఓకే, రెండవ జీవి ఏంటది? దూడ వంటి జీవి. దూడ అనగానే దూడను ఎక్కువ శాతం పాత నిబంధనలో దేనికి ఉపయోగించారో తెలుసా? బలి ఇవ్వటానికి అండి, వేసేయటానికి. బలి పశువు అంటారు దాన్ని, అందుకే బలి పశువు, బలి పశువుగా మారిపోతుంది. అలాంటి దూడ పిలిస్తే ఓ గుర్రం వచ్చింది. గుర్రపు శకిలింతలు వినపడ్డాయి, డెక్కల సౌండ్ వినపడ్డది. ఆ గుర్రపు కలర్ చెప్తున్నాడు చూడండి, అప్పుడు ఎర్రనిదైన, ఎర్రంది రక్తపాతం, బలి. చూసారా దూడ లాంటిది పిలిస్తే, దూడ బలి పశువు కనుక, బలికి గుర్తు కనుక, బలి రక్తపాతం జరిగే కార్యక్రమంలో ఎర్రని గుర్రం కలర్ చూడు, కలర్ని బట్టి. అందుకే ప్రకటన గ్రంథంలో కలర్ ఇంపార్టెంట్, వాటి స్వభావాలు ఇంపార్టెంట్, వాటి జీవి చెప్పడం జీవి స్వభావం ఇంపార్టెంట్. ఎర్రనేది ఎప్పుడు దేనికి వేస్తాం ఏమండి? సిగ్నల్ లైట్లు, రెడ్ లైట్లు ఉంది ఏమండి, ట్రైన్ రెడ్ లైట్ వెలిగిందంటే ఆగిపోవాలి, డేంజర్. కరెంటు ఆ బాక్స్ దగ్గర రాతాడు, డేంజర్, అపాయం. ఇంకే హిందీలో ఏమంటారో ఏదో అంటారండి, దాన్ని ముట్టుకోకూడదు అండి, దాన్ని ఓ పుర్రేసండి, రెండు ఎముకలు ఇలాగేస్తాడు అండి, దాన్ని ముట్టుకోడు. గుర్తేంటి అది, దానికి అర్థం? దాన్ని పట్టుకుంటే నువ్వు పుర్రు అయిపోతావరా, నీ చేతులు కాళ్ళు ఇలాగ ఎముకలు అయిపోతాయని అర్థం. కనుక అది డేంజర్.
ఈరోజు ప్రపంచానికి ఒక డేంజర్ డేంజర్ది బయలుదేరింది. ఎలా ఉందో చూడండి. మనుషులు ఒకనినొకడు చంపుకునేటట్లు, ఒకనికొకడు మనుషులు ఒకడికొకడు చంపుకునేటట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అబ్బా వీడి అధికారం ఎలాంటి అధికారం అండి? ఒకడినొకడు చంపుకోవటమే. ఇంట్లో అన్నదమ్ములకు పడదండి. తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తిని పంచుకోవటంలో అన్నదమ్ములు ఒకరినొకరు కొట్టుకుంటున్నారా? ఒకరినొకరు చంపుకుంటున్నారా? చంపుకుంటున్నారు. అక్కడ మొదలండి ఊర్ల మధ్యన గొడవలు, ఏమండి మండలాల మధ్యన గొడవలు, జిల్లాల మధ్యన గొడవలు, రాష్ట్రాల మధ్య గొడవలు. ప్రత్యేక తెలంగాణ కొరకు ఈరోజు ఎంతమంది చచ్చిపోరండి? వాళ్ళు మనం మనుషులం కదా, ఒకరినొకడు చంపుకోండి. మన భారతదేశము పాకిస్తాన్ స్వతంత్రం రాకముందు ఒకే ఒకటేనండి, ఒకే దేశం. స్వతంత్రం రాకముందు భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ ఒకే దేశంగా ఉండేవాటండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మాకు ప్రత్యేక దేశం కావాలని ముస్లింలకు నాయకుడు ఒకవైపు పోరాడితే, ఒకవైపు మనకి గాంధీ మహాత్ముడు పోరాడారు. అలా ఒక్కటిగా ఉన్నవారు ముస్లింలందరూ ఒక దేశంగా పాకిస్తాన్గా వెళ్ళింది. మధ్యన బార్డర్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ బార్డర్ దగ్గర ఎంత భయంకరంగా ఉందో తెలుసా? ఇప్పుడు మన వాళ్ళు ఆ వైపుకి వెళ్తే ఆ వైపున ఉన్న వాళ్ళు మన వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళు మన దగ్గరికి వస్తే మన వాళ్ళు చంపేస్తున్నారు. ఎంత దారుణం అండి. మేము బెంగళూరు ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లో ఒక అబ్బాయి రిజర్వేషను బోగీలు ఎక్కేసాడు, కానీ రిజర్వేషన్ లేదు అతనికి, ఎవరో చోటు ఇవ్వట్లేదు. అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడు తమ్ముడు రా మా దగ్గర మేము చోటు ఇస్తామని కూర్చోబెట్టుకున్నాం. ఏం చేస్తావు తమ్ముడు అన్న, నేను ఇలా మిలిటరీలో చేస్తాను. అప్పుడు మిలిటరీ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మిలిటరీలో ఒక దళం ఉంది మనకి, వీళ్ళకి ఒక మనవాళ్ళు ఒక దళం, వాళ్ళు ఏదో దళం అని చెప్పాడు. నాకు ఐడియా లేదు, ఆ భాషలు నాకు గుర్తురావు. అన్నా ఏదనుకుంటాం కానీ ఎంత భయంకరంగా ఉంటుందంటే అన్నాడు. ఏంటి ఎలా భయంకరంగా ఉంటుంది చెప్తాడు అంటే, చెప్పడం మొదలుపెట్టాడండి. పాకిస్తానులు కనుక ఏపుగా ఎంటర్ అవుతే వాళ్ళు మంచి యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు, బలమైన వాళ్ళు ఎంటర్ అవుతుంటారు. ఒకవేళ వాళ్ళ దొరికిపోతే వాళ్ళు మన ఒళ్ళు ఎంత చిత్రహింసలు పెడతారంటే, వాడు బ్రతికుండగానే వాడు తొడలోంచి మాంసం చాకుతోటి తీసేసి తొడ మాంసం కట్ చేసి వాడు ఎదురుకుండానే నిప్పుల మీద పెట్టి కాల్చుకుని వాడు ఎదురుకుండానే తింటాడు అంటండి. మనిషినా వీళ్ళ మనిషిలేనా? ఆలోచించండి. ఎదుటి వ్యక్తి మనవాడే ఏపుకెళ్తే వాళ్ళు కూడా అదే చేస్తారండి. వాళ్ళు మనవాళ్ళు ఇలాంటివి అవలంబిస్తున్నారండి. దేశాల మధ్య గీసుకున్న ఈ బార్డర్లో ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. అలా చేయటం, అలా చెయ్యాలి, ఎవరు అలా చెయ్యాలి. అలా చేస్తుండే ప్రభుత్వం ఇంకా ప్రోత్సహించే కార్యక్రమం ఉంది. వాడి మనసు కాదా? వాడి శరీరంలో ఉన్న రక్త మాంసాల కాదా? వాడిని కోస్తే, ఈయన్ని కోస్తే ఎంత బాధ వస్తుందో, వాడిని కోస్తే ఎంత బాధ రాదా? ఎందుకు ఇలాగ అయిపోయింది? ఒకడినొకడు చంపుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ చంపుకోవటానికి వెనకాల ఎవడో ఒకడు నరహంతకుడు ఉన్నాడు. వాడు దేశ ప్రధాని కాదు, ఆ దేశ ప్రధాని కాదు, ఈ దేశ సైన్యాధిపతి కాదు, ఆ దేశ సైన్యాధిపతి కాదు, వీళ్ళందరికీ అధిపతే వాడే. ఆది నుండి వాడు నరహంతకుడు, వాడే సాతాన్. వాడి పక్షంగా ఒకడు వచ్చాడు ఇక్కడ, ఒకడినొకడు చంపుకునటానికి. ఏమంటున్నాడు మళ్ళీ చదువు నాయన? అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళను, మనుషులు ఒకరికొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. ఒకరినొకడు సమాధానం లేదండి, సమాధానం లేదండి. ఎంతగా పనిచేస్తున్నాడంటే,
ఎక్కడెక్కడో చేశాడండి, మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలోకి వచ్చేసాడు. సమాధానం లేకపోతే సమాధానం ఉండలేదండి. కొంతమంది పిల్లలకి మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు రెండు వర్గాలు సమాధానం పడంటారా తమ్ముడు అంటుంటే సమాధానం పడలేకపోతున్నారు. ఎందుకు ఇలాగ అయిపోయింది? వీడి ప్రభావం ఎంతగా వ్యాపించిందో చూడండి. దేవుని పిల్లల మీద కూడా వీడి ప్రభావం ఎంతగా చూపుతుందంటే ఒకడితో ఒకడు సమాధాన పడు, సాధ్యమైతే అందరితో సమాధాన పడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నువ్వు బలివటాకు వెళ్ళావు అనుకో, బలివటాకు వెళ్తున్నావా, నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళకముందు ఒక్కసారి నువ్వు ఎవరితోటైనా శత్రుత్వం ఉందని గుర్తిరిగితే నీ బలి అక్కడే వదిలిపెట్టే, వెనక్కి వెళ్ళిపో, ముందు నీ సహోదరుడితో సమాధాన పడేప్పుడు రా. సమాధానం ఏమని మనసును ధరించుకోండి అన్నాడు. సమాధానం ఉండుటకు, ప్రేమ కలిగి సమాధానం ఉండుటకు అందరం పోరాడండి అన్నారు. ఎన్ని మాటలండి సమాధానంగా మనం అందరం ఆ సంఘంలో ఉన్నవారు, దేవుని పిల్లలగా దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని ఒకే విశ్వాసంలో ఉన్నవారు సమాధానంగా ఉండటం కొరకు బైబిల్ నిండా ఎన్ని ఎన్ని మాటలు, ఇన్ని మాటలు ఈరోజు క్రైస్తవ్యం మీద ఏమైనా ఉందా? ఒక సంఘం అంటే ఒక సంఘాన పడదు, ఒక సంఘం అంటే ఒక సంఘాన పడదు. క్రైస్తవుల మధ్య కొట్లాటలు కదండి, పోట్లాటలు కదండి, గొడవలు కదండి, గందరగోళం కింద ఉంది. సమాధానం లేదు, సమాధానాలు లేవండి, చంపుకుంటున్నారు ఒకరినొకరు చంపేసుకోవటమే. కేఏ పౌలు ప్రపంచ శాంతి దూతను పేరు తెచ్చుకున్నాడు అండి. ఇతనికి ఎవరిచ్చారు కానీ ఈ శాంతి దూత ఇంట్లోనే అలా అన్నే చచ్చిపోయాడండి, అలా అన్నే చంపబడ్డాడు. సొంత సహోదరుడే చంపబడ్డాడు. ఎందుకు? ఆస్తి తగాదాలు ఎంతవరకు వచ్చినాయి చూసారా? హత్య చేయబడ్డాడు డేవిడ్ రాజు అని, అతను హత్య చేయబడ్డాడు క్రైస్తవులు. చూసారా? ఒకరితో ఒకరు సమాధానం లేకుండా చేయటం. యేసుక్రీస్తు అంటే ఒక మాట చూద్దాం చూడండి, మత్తయి సువార్త 24:6-7 మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారాలను గురించి వినబోతారా? వింటున్నామండి. సద్దాం హుసేన్ 1990లో చేసిన యుద్ధం, క్వైటి దేశాన్ని ఆక్రమించుకునేటానికి అతడు చేసిన యుద్ధం, యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకోతలం చేసేసిందండి, ప్రపంచాన్ని అతలాకోతలం చేసేసింది. వాడు ఆ రోజు పక్కన ఉన్న క్వైటి దేశంలో ఉన్న బావిని ఆక్రమించుకోవడానికి వాడు తలపెట్టింది. ప్రపంచ పరిస్థితి ఎలాగైపోయింది చూడండి. దీని అంతటికి కారణం ఎవడో తెలుసా? ప్రకటన గ్రంథం మీద ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు, ప్రపంచంలో శాంతి లేకుండా చేసేసి ఒకరినొకరు చంపుకునేటట్లు చేస్తున్నాడు. ఒకరినొకరు చంపుకుంటున్నారు ఈరోజు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. యేసుక్రీస్తు అన్నాడు, మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి అన్నాడు ఆ రోజు. ఇవి జరుగుతున్నవి ఈరోజు. ఇది చెప్పిన తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగినాయండి? ఇది యేసుక్రీస్తు చెప్పిన మొదటి శతాబ్దంలో చెప్పిన మాట. ఈ మాట తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగినాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లేచినాయి, జనాల మీదకి జనాలు లేచారు. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఇక మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే ప్రపంచంలో మనిషి అనేవాడే ఉండడు. యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు, వింటున్నారా? వింటున్నారు. ఇంకా జనముల మీదకి జనం, రాజ్యముల మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును, జనం మీదకి జనం. అంతేందుకని అక్కడితో వదిలేండి, మన 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 రాష్ట్రానికి వచ్చేయండి. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ మీద, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు. మంత్రులు చూడండి ఎలా కొట్టుకుంటున్నారు, ఒకరికి ఒకరిని ఒకరు విమర్శించుకుని ఈ జనాన్ని, ఈ ఆంధ్రాలో ఉన్న జనాన్ని ఆంధ్రాలో ఉన్న నాయకులు లేపుతుంటే తెలంగాణలో ఉన్న జనాన్ని తెలంగాణ వాళ్ళు లేపుతున్నారు. తాడు పేడు తేల్చుకుందామంటున్నారు, ఏదైనా సరే సాధించేద్దామంటున్నారు. ప్రజలందరినీ నిజంగా అమాయకులైన వారు నిజంగా ఎంతోమంది ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారండి, రక్తపాతం అయిపోయింది. ఏం సాధించారు చివరికి? ఈరోజు ఎందుకు సద్దు మరిగిపోయి ఉన్నారు వాళ్ళు? ఏమయ్యింది? ఏం కాదండి,
వాళ్ళ స్వార్థాల కొరకు, వాళ్ళ సొంత లాభాల కొరకు, పదవుల కొరకు, ఈ లోక సంబంధమైన వ్యామోహాల కొరకు పాటు పడుతున్నారు. అది వాళ్ళని ప్రేరేపిస్తున్నవాడు ఎవరో కాదు, ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు. ఎర్రని గుర్రం మీద ఎక్కి ఈ లోకంలోనికి బయటకు వచ్చిన వాడండి వాడు. వాడు తిరుగుతూ 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 మనుషుల్లో ఒకరికొకరు సమాధానం లేకుండా చేసేస్తున్నారు. యాకోబు రాసిన పత్రిక 4 మొదటి 2 చదువుతాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 4 మొదటి 2 మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కొలుగుచున్నవి? మీ అవయవములు పోరాడు మీ భోగేచ్చల నుండి కదా. యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? భోగేచ్చలు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. పదవి కాంక్ష, డబ్బు కాంక్ష, వ్యాపారంలో అభివృద్ధి కాంక్ష, పేరు కాంక్ష, వీటితో ఈ శరీర సంబంధమైన భోగాల కొరకు అన్ని మారణ కాండాలు చేస్తున్నారు ఈరోజు. మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? ఎందుకేనండి, ఈ శరీరానికి ఎన్నో కావాలి, ఈ అవయవాలు, ఈ శరీరంలో ఉన్న భోగేచ్చల కొరకు. చదవమ్మా, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నావు? మీ అవయవములు పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా, మీ భోగేచ్చల నుండియే కదా. సుఖంగా బ్రతకాలనే కోరిక శరీరాన్ని పట్టిందండి. అందుకే యుద్ధం చేయటానికి, పోరాటాలు చేయటానికి, ఎదుటి వ్యక్తిని చంపటానికి చేస్తుంటారు. మీరు ఆశిస్తుంటారు కానీ మీకు దొరకదు. నరహత్య చేయుదురు, నరహత్య చేయుదురు. అవసరమైతే మనిషిని చంపేస్తాడండి డబ్బు కొరకు. డబ్బు కొరకు మనిషిని చంపేస్తాడా? పంచే చంపేస్తాడు. గుంటూరులో ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? మొన్న మధ్యన గుంటూరులో ఒక సంఘటన జరిగింది. బ్రతుకున్న తండ్రికి కొడుకు కర్మకాండ చేశాడు. తండ్రి బ్రతుకున్నాడు, కర్మకాండ చేశాడండి, దినం చేశాడు. ఎందుకు చేశాడరా అంటే తండ్రి పేరున ఆస్తి రాయట్లేదండి, ఆస్తి కొరకు తండ్రికి అలా చేశాడు. మరణ సర్టిఫికెట్ ఇవ్వండి, డెత్ సర్టిఫికెట్ ఇవ్వండి అని మున్సిపల్ ఆఫీస్కి అప్లై చేశాడంటండి. అంటే డెత్ సర్టిఫికెట్ వచ్చిందా, తండ్రి ఆస్తి అంతా ఈడిదే, ఈడి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, డబ్బు కొరకు, డబ్బు కొరకు చంపటం చేతకాక ఎక్కడో కూతురింటిగాడు ఉన్నాడు కనుక వాడిని ఇంకా మనం ఎలా చంపలేము. చంపితే ఎలా చంపాలని బ్రతకుండగానే చేశాడండి. కన్న తల్లిని చంపేసి, కన్న తండ్రిని చంపేసి, ఆస్తి కొరకు కట్టుకున్న భార్యను చంపేసి, కట్టుకున్న భర్తను చంపేసి, అన్నదమ్ములు చంపుకుంటున్నారండి ఆస్తుల కొరకు. వీటన్నిటినీ చేస్తున్నది, చెయ్యిస్తున్నది, సమాధానం లేకుండా చెయ్యిస్తున్నది. ఎర్రని గుర్రం మీద ఎక్కినవాడు రమ్ము అని దూడ వంటి జీవి చెప్పగా ఎర్రని గుర్రం మీద వచ్చిన వాడే ఈరోజు శాంతి సమాధానాలు లేకుండా చేస్తున్నా. శాంతి కావాలి, శాంతి కావాలని శాంతి యాత్రలు ఎన్ని చేయనే ఉంటాయి. ఎక్కడ ఉంటుంది శాంతి? వీడు చేస్తున్నాడు కదా వర్క్, ప్రపంచంలో వీడు చేస్తున్నాడు కదా వర్క్. శాంతి లేదు, దేశాల మధ్య శాంతి లేదు, రాష్ట్రాల మధ్య శాంతి లేదు, ఊరుల మధ్య శాంతి లేదు, కుటుంబాల మధ్య శాంతి లేదు, వ్యక్తుల మధ్య శాంతి లేదు. వీడి జయం ప్రపంచంలో, వీడి జయం ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ శాంతి లేకుండా చేయటమే వీడి జయం. వీడు చేస్తున్న పని ఎంత ఉందో ఆలోచించండి. ఇక మూడో జీవి దగ్గరికి వచ్చేద్దాం చూడండి. 5:6 ఉన్నది మూడో జీవి. మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పగా వెంటనే రమ్ము అని మూడవ జీవి ఎలా, ఏ జీవి? మనిషిని ముఖము వంటిది. అప్పుడు ఏమొచ్చింది? మనిషి ముఖం అని పిలిస్తేనే ఇదిగో నల్లని గుర్రం. క్రిమినల్ చూడండి, లాయర్లు ఏదేసుకుంటారు? నల్ల కొట్టేస్తారండి. న్యాయ దేవతని ఒక బొమ్మను పెట్టి ఆవిడికి నల్ల కొట్టతో కళ్ళకంతలు పెడతారు. అంటే ఇదంతా నలుపేనా? ఈ నలుపు ముసుకులో
పడుతున్న అదంతా ఎంత ఎంత భయంకరం అంతే. అది ఏదైనా లాయర్ ఎవరిదైనా లాయర్ దగ్గరికి వెళ్ళామనుకోండి ముందు తర్ఫీదు ఇస్తారండి ఏమని, ఉన్నది ఉన్నట్టుగా చెప్పకూడదు బాబు, సెక్షన్స్కి రావాలి. ఆ సెక్షన్కి రావాలంటే ఇది ఇలాగ నువ్వు సాక్ష్యం ఎలా చెప్పు, ఏది అబద్ధ సాక్ష్యానికి సాక్ష్యం చెప్పటానికి తర్ఫీదు ఇచ్చి ఇస్తారని చాలామంది లాయర్లు అలాగ ఉన్నారండి. న్యాయం జరుగుతుందా ఈరోజు సమాజంలో అంటే న్యాయం జరగట్లేదు. ఈ లాయర్లు ఈ న్యాయ వ్యవస్థ ఈ వెనకాల ఉన్న వాళ్ళు నడిపిస్తున్నది. ఇదిగో నల్లని గుర్రం మీద ఎక్కినవాడు, దాని మీద ఒకడు త్రాసు పట్టుకున్నాడు. అయినా న్యాయ దేవత ఎలా త్రాసు పట్టుకుని కళ్ళకు కంతలు కడుతుంటుంది, ఒకడు త్రాసు పట్టుకున్నాడు అండి, త్రాసు పట్టుకున్నాడు. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు రెండు సేర్లు ఎవలనియు నూనెయు ద్రాక్ష రసము పాడు చేయవద్దని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టుగా నాకు వినబడింది. ఏమండి, భూమి మీద పంటలు బాగానే పండుతున్నాయి, అన్నీ బాగానే పండుతున్నాయి, రేట్లు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? పంట పండలేదు, రేట్లు పెరిగిపోతున్నాయని క్రియేట్ చేశారండి. నిజంగానండి, మేము ఎక్కడికి ఎప్పుడు పాలవంచ మీటింగ్కి వెళ్ళి డాడీ మేము అందరం వస్తున్నప్పుడు రోడ్డు పక్కన అన్నీ ఆ రూట్లోనండి కోల్డ్ స్టోరేజ్లు కనపడుతున్నాయి. ఏముంటాయి అందులో చూసేటప్పటికి, అందులో పంట పండిందంతా ఈ టమాటోస్ ఈ కాయగూరలు ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ పెట్టేస్తున్నారండి. ఆనియన్స్ అని నేను నిజంగానండి, రైతు కష్టపడి పండిస్తే కేజీ టమాటో ఒక రూపాయి కూడా వాడికి కట్టట్లేదు. అలాగే మనం కొనుక్కోవాలంటే మన దగ్గర 40 రూపాయలు వస్తుంది, 40 రూపాయలు ఇచ్చుకుంటున్నారు. పండించిన అతనికి ఏముంటలేదు, కొనుక్కున్న అతనికి చాలా భారంగా ఉంది. అన్నీ రేట్లు పెరిగిపోతున్నాయి, పప్పుల రేట్లు పెరిగిపోయినాయి, బియ్యం రేటు పెరిగిపోయింది, నూనె రేటు పెరిగిపోయింది, ఏమంటే వెజిటేబుల్ రేటు పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోవటమే. ఈ పెరుగుదలకు కారణం ఏంటి? ఈ పెరుగుదలకు కారణం ఏంటండి? చూసారు, లేవు జాగ్రత్తగా వాడుకోండి, ఇంత వస్తుంది రేటు పెంచే రేటు పెంచేస్తే. ఇదిగో నల్లని గుర్రం మీద ఎక్కినవాడు బిజినెస్ మైండ్ ఇదంతా త్రాసు పట్టుకున్నాడు వీడిది. ఏమండి ఇదంతా ఏం చేస్తున్నారు తెలిసేలో, పండిందంతా రైతు దగ్గర చావకాక కొనేసుకుని కోల్డ్ స్టోరేజ్లో దాచేస్తున్నారండి. కొరత క్రియేట్ చేస్తున్నారు మార్కెట్లో. టమాటో కొరతగా ఉంది, ఉల్లిపాయలు కొరతగా ఉన్నాయి, కాయగూరలు కొరతగా ఉన్నాయి, కందిపప్పు కొరతగా ఉంది, ఇవన్నీ కొరతగా ఉన్నాయని మార్కెట్లో కొరత వచ్చేటట్లు చేస్తున్నారు, వీళ్ళు దాచేస్తున్నారు. కొరత వచ్చిందంటే రేటు పెరిగిపోతుందండి. 20 రూపాయలకి కందిపప్పు కొనుక్కుంటే 80 రూపాయలకు వచ్చే వరకు వాడు దాచుతాడండి, అలా చేస్తాడు. అప్పుడు 80 రూపాయలకు వచ్చిన తర్వాత వాడు ఆ కందిపప్పును విడుదల చేస్తాడు. రైతుకు గిట్టి సంవత్సరం పొడుగున కష్టపడి ఎండ అనక వర్షం అనక మంచు అనక చలనక పండించిన రైతుకి 20 రూపాయలు అయితే, వీడికి మాత్రం మిగతా 60 రూపాయలు వీడికే. ఏం చేశాడు వీడు, ఏం కష్టపడ్డాడు వీడు, ఇదంతా చేయిస్తున్నది వీడికి కదా, ఆలోచించండి. కానీ మొన్న ఆ మధ్యన తుంగభద్ర అనేది పొంగిపోయింది అక్కడ, ఎక్కడ కర్నూలులో మా ఊర్లో ఉల్లిపాయల రేటు పెంచేశారండి. ఏనాయనా ఉల్లిపాయలు ఎందుకు కేజీ 40 రూపాయలు అయిపోయినాయి అంటే, తుంగభద్ర అనేది వరదలు వచ్చినాయి కదండి. ఏమండి అక్కడ కర్నూలు నుంచి మనకి రైస్ వస్తుంది కానీ ఆనియన్స్ రావు కదా, మా ప్రాంతానికి వచ్చిన ఆనియన్స్ కర్నూలు నుంచి రావు. పిఠాపురము ఆయా ప్రాంతాల్లో సాంబ్రలు కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉల్లి తోటలు ఉన్నాయండి, అక్కడి నుంచి వస్తాయి మాకు. కానీ ఎక్కడ తుంగభద్ర అనేది అండి, అక్కడి నుంచి సన్న ధాన్యం కర్నూలు జిల్లా నుంచి సన్నంగా ఉండే ధాన్యం బియ్యం కావాలి అంటే అక్కడి నుంచి దిగుమతి అవుతుంది. ఉల్లిపాయలకి రేటు పెంచేశాడు చూడండి, కాయగూరలకు రేటు పెంచేశాడు. ఏంటి తుంగభద్ర అనేది పొంగిపోయింది కదా, మనకి ఎక్కడ పెంచేస్తున్నాం.
చూసారండి ఏది వంకొస్తే అది చేసేస్తున్నారండి. ఇదంతటికి కారణం ఎవడో తెలుసండి, వీడే నల్ల బజారుగాడు. నల్లని గుర్రం మీద ఎక్కి త్రాసు పట్టుకున్నవాడు. ఏమండి నల్లని గుర్రం మీద ఎక్కి త్రాసు పట్టుకున్నాడు? ఇవన్నీ కదువుగా ఉన్నాయి, జాగ్రత్త, పాడు చేయకండి, పాడు చేయకండి, పాడు చేయకండి అంటున్నాడంటే తక్కువైపోయింది, తక్కువైపోయింది అంటున్నాడంటే రేటు పెరిగిపోతుంది, 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 పెరిగిపోతుంది లాభపడటానికి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంధకార సంబంధమైన చీకటి ప్రపంచానికి అధిపతి అండి. నల్లని గుర్రం మీద ఉన్నవాడు చీకటి ప్రపంచానికి అధిపతి. ఇందులోంచి విడుదల చేయడానికి క్రీస్తు సిలువలో రక్తం కార్చడం జరిగింది. ప్రపంచానికి అతలాకృతం చేసి నల్ల వ్యవస్థను తీసుకురావటానికి, చీకటి వ్యవస్థను తీసుకురావటానికి ఈరోజు వీడు ఎంతగానో పనిచేస్తున్నాడు. ఎక్కడ చూడండి ఈరోజు ప్రపంచం ఎలా ఉందో చూడండి. లంచకొండితనం అంటే ప్రతిదీ లంచమే, ప్రతిదీ లంచం అండి. లంచం లేనిది ఏ పని అవ్వట్లేదు. ఇంతమంది నాయకులు ఇన్ని వచ్చి ఇన్ని ఉపన్యాసాలు ఏమైపోయినాయి సమాజంలో. లంచం లేనిది ఏం లేదా? ఉద్యోగానికి లంచం, చదువుకి లంచం, ఏమంటే రేషన్ కార్డుకి లంచం, చివరికి చిన్న సర్టిఫికెట్ ఒక అధికారి నుంచి దగ్గర నుంచి రావాలంటే లంచం, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారి దగ్గర ముందెళ్ళాలంటే కాంపౌండర్కి లంచం, అన్నీ లంచం, 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 లంచం. ఒరిజినాలిటీ లేదు, న్యాయం లేదు, న్యాయం లేదండి. ఈరోజు డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాడి పక్షాన్ని న్యాయం వచ్చేసేటట్లు న్యాయాన్ని కూడా కొనేసుకుంటున్నారు కదండి. లాయర్లు కొనేస్తున్నారు, న్యాయాధిపతులను కొనేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దీని అంతటికీ నల్లని గుర్రం ఎక్కినవాడు, నల్లని గుర్రం మీద ఉండినవాడే ఇది చేస్తున్నాడు. మనిషి ముఖం వంటి క్రిమినల్ మైండ్ అది, మనిషిని నమ్మలేము, నమ్మలేము. పాముకు విషం తల్లో ఉంటుంది, తేలికి విషం తోకలో ఉంటుంది, కానీ మనిషికి, మనిషికి ఎక్కడ ఉంటుంది? కంటి కంటి చూపుతో చంపేస్తాను అంటాడు ఒకడు. అంటే వాడి చూపే విషమా? ఆలోచించండి, వాడి చూపు విషమా? చూస్తే విషం, చూపులోంచి విషం వచ్చేస్తుందండి. పాముకి చూపులోంచి రాదు, కరిస్తేనే వస్తుంది, తేలిక కుడితేనే వస్తుంది. ఇది మనిషి మాత్రం చూపులో నుంచే. చూసారు ఎలా ఉందో ఇది పరిస్థితి. కనుసైక చేస్తే చాలు, కనుసైక చేస్తే చాలు అండి. కనుసైక, కనుసైక చేస్తే మనుషులు చచ్చిపోతారండి. ఒక్కొక్కడు అంత దౌర్భాగ్యుడు, ఎలా అంటాడంతే కనుసైక ఆడి ఆడైపోతాడు అక్కడ. ఈడి కొనుసైకే వాడిని చంపించింది, వాడికి విషపు నాటేసింది. చూసారా ఆడి చూపు, ఆలోచించారా? కనుక ఇలాంటి భయంకరమైన మనిషి క్రిమినల్ మైండ్ అండి మనిషిది. దీని నల్లని గుర్రం మీద ఉన్నవాడు. ఇంకా 4వ జీవి దగ్గరికి వచ్చేద్దాం. 7వ వచనం, 8వ వచనం, ఆయన 4వ ముద్రను విత్తినప్పుడు రమ్ము, రమ్ము, ఏ జీవిది? పక్షి, పక్షి రాజు. 4వ జీవి చెప్పుతో వింటిని, ఇదిగో పాండూర వర్ణం ఒక గుర్రం కనబడి, రంగు చూడండి, పాండూర వర్ణం అంటే మా ఏరియాలో ఏమంటారంటే శోభ కలర్ అంటే శోభ, శోభ దేరిపూర్ అంటారు. అంటే శోభ దేరిపూర్ అంటే మీ మీ భాషల్లో మీ ప్రాంతాల్లో ఏమంటారు నాకు తెలియదు, కానీ రక్తహీనత, రక్తహీనత ఉన్నవాళ్ళు చూడండి తెల్లగా పాలిపోయినట్టుగా తయారవుతారండి. రక్తం లేదు, రక్తం లేని వాళ్ళు రక్తం లేకపోతే చచ్చిపోతారు. ఇంకా చావు, చావు కల ఉట్టిపడతాను బాబు అంటారు వాళ్ళు, చావుటానికి రెడీగా ఉన్నారు. రక్తహీనత ఏర్పడి రక్తం లేకపోవడమే మరణం అనేది వస్తుంది. రక్తం పాడైపోవాలి, రక్తం పంప్ చేసి ఈ గుండు పాడైపోవాలి, లేకపోతే రక్త కణాలు పాడైపోవాలి, రక్తం అంతా నాశనం అయిపోవాలి, రక్తం అంతా క్షీణదశలోనికి వెళ్ళిపోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే మనిషి ప్రాణం పోయినట్టే. అందుకే రక్తమే ప్రాణం,
బైబిల్ చెప్పింది కదండి, రక్తమే ప్రాణం. కనుక ఆఖరిగా నాలుగో గుర్రం వచ్చిన వాడు పాండుర వర్ణం కలిగి గుర్రం మీద ఒకడు కూర్చున్నాడంట. చదువమ్మా. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యు. అబ్బో, వీడి పేరేంటంటే బాగుంది కదా పేరు, మృత్యు. వీడి పేరే మృత్యు. అంటే వీడు వచ్చాడంటే శవాలు తేలవలసిందే. ఈరోజు వీడి పని జరుగుతుందంటారా? ప్రపంచంలో చావు లేనిది ఏ రోజైనా ఉందా? మనుషులు చచ్చిపోలేని రోజులు ఏమైనా ఉన్నాయండి? ప్రతిరోజు చావు వార్తలే, ప్రతిరోజు చంపటాలే, ప్రతిరోజు చచ్చిపోటాలే. వీడు వచ్చాడు అంటే పాండు వర్ణం కలిగిన గుర్రం మీద కూర్చున్న వీడు బయలుదేరాడు అంటండి. వీడి పేరు మృత్యు అంట. వీడిని వెనకాల పాతాల లోకం ఫాలో అయిపోతుంది అంటండి. ఎందుకంటే అది క్యాచ్ చేసుకోవడం, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అది ఈడురా, మనకు కావలసినంత సరుకు దింపేవాడు ఈడు. కనుక వీడు వెనకాల వెళ్ళిపోదాం అనుకున్నట్టుగా వీడిని ఫాలో అవుతుంది. అంటే వీడి మీదే గురి పెట్టుకుంది. వీడి దగ్గర నుంచి వీడే ఏమైనా భూమి మీద నుంచి బయటికి గెంటాలంటే వీడే గెంటాలి. భూమి మీద నుంచి అందరం పాతాల లోకంలో ఇస్రాయేల్ దగ్గర వీడే. ఆడి పేరే మృత్యు. పాతాల లోకం వాడిని వెంబడిస్తుంది ఖడ్గము వలన. అంటే ఖడ్గం అంటే యుద్ధాలు. ఖడ్గం అంటే ఏంటని కత్తి అనుకోకండి. బైబిల్లో ఖడ్గంతో క్షేమంతో నేను చంపేస్తాను అంటే యుద్ధాలతోనూ కరువుతోనూ అని. ఖడ్గము వలన అంటే యుద్ధాల వలనను, కరువు అంటే ఇదిగోండి నల్లని గుర్రం మీద ఎక్కినవాడు కరువు దాచేశాడు కదండి. వస్తువులన్నీ దాచేశాడు, తినవలసినవి అన్నీ దాచేసుకుంటున్నాడు. ఆడు వలన, ఈడు వలన, యుద్ధాల వలన. ముందున్నవాడేమో శాంతి సమాధానం లేకుండా ఒకరినొకరు చంపుకునేటట్లు చేసేవాడు. వీళ్ళందరూ వెనకాల ఈడండి చంపేయటం లాస్ట్ స్టేజ్ వాడు. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండు క్రూర మృగాల వలనను, భూమి వాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన వీడికి అధికారం వచ్చేసింది. ఇడికి చంపడం, చంపడం మృత్యు. అందుకే వీడి పేరు మృత్యు అన్నాడు. చంపబడటానికి అధికారం ఇవ్వబడిందంట. వీడికి చంపబడటానికి అధికారం ఇవ్వబడిందంట. వీడి చేతుల్లోనే నలిగిపోతుందండి ఈరోజు ప్రపంచం అంతా. వారి చివరి శ్వాస ఇలా వెళ్ళిపోతుంది వీడి చేతుల కింద. ఈ నాలుగు జీవులు ఈరోజు భూమిని సర్వనాశనం చేస్తున్నాయి. ఈరోజు ఈ నాలుగు జీవులు, నాలుగు జీవులు పిలవగా నాలుగు గుర్రాల మీద వచ్చిన వారే నలుదిక్కులకు వెళ్ళిపోయి ఈ లోకాన్ని సర్వనాశనంలోకి తీసేస్తున్నారు. వాళ్ళ చరిత్ర, వాళ్ళని గుర్రాల మీద ఎక్కి విలా వ్యక్తులుగా వస్తారనుకుంటే పొరపాటు అండి. వాళ్ళ ఆంతర్యంగా విలా చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ పని జరుగుతుంది. కనబడకుండా అదృశ్యమైన వాణితో పోరాడినట్లుగా పోరాడాలని, వీళ్ళతో పోరాడాలంటే తెల్లని గుర్రం మీద ఎక్కినవాడు ఒక పక్క అబద్ధ బోధ ఏమండి, మరో పక్క సమాధానం లేకుండా చేసేవాడితో బోధ, మరో పక్క ఏమండి బ్లాక్మెయిల్ చేసి బ్లాక్ మనీ బ్లాక్ మార్కెట్ చేస్తున్న వాళ్ళతో పోరాటం, మరో పక్క మృత్యు. ఇవి ఈరోజు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. దీన్ని అరికట్టాలి. కనబడరు వీళ్ళు, వీళ్ళు కనబడరు. కనబడకుండా ఆంతర్యంగా మనుషులను వెంట పెట్టుకుని వాళ్ళని రేపుతూ లోకాన్ని నాశనం చేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళ బారి నుండి సమాజాన్ని కాపాడే వాడు ఎవడు? క్రైస్తవుడు జయశాలి. ఖడ్గం పట్టుకుని, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం పట్టుకుని వీరోచితంగా తెల్లను గుర్రం ఎక్కి పోరాడి వీళ్ళందరిపైన భయంకరమైన యుద్ధాలు జరిగించి సమాజాన్ని వాళ్ళ బారిన పడకుండా రక్షించవలసిన బాధ్యత క్రైస్తవుడి పైన ఉంది. అందుకే మనం లేవాలి. ఇది నాలుగు జీవుల సారం. ప్రార్థన చేసుకుందాం.